ईटीवी प्रेक्षकुलकु नमस्कारं त्रिविलेक्ष डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रमानिकि स्वागतं ईनाडु शुभमस्तु कार्यक्रमंलोनि గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు జయవారం లేదా మంగళవారం, కుదురు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, క్రూరమైనటువంటి ఫలితాలని కలిగించడంలో ఆధిపత్యత దోషైనటువంటి కుజుడు చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. మరి కుజ దోషాలని అలాగే ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోవాలంటే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. వివాహ ప్రయత్నాలు అనుకూలించాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టమైశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిష్య ఋతువు. ఈరోజు మాఘబహుళ దశమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, కుజ జపం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఆంజనేయ స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు, స్మరణ, కుజ జపం, కందుల దానం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దోషాలని నివృత్తి చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశలు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి, కుంభక్షేత్ర స్థితి, రవి యొక్క యుతి ఉంది. ఇది అతి ప్రతికూలతని ఆకస్మికంగా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి గణపతి హోమం అలాగే సూర్య నమస్కారాలు ఉపకరిస్తాయి. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరమిది జ్ఞానయోగ ఫలసారం నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరద కుశోదయం నేను కొలిపినది నీ కృపగా. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, వినోదాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రతికూల ఫలితాలు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ నెగిటివ్కు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి, అనిశ్చితి పరిస్థితులు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా రాణిస్తుంది. తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు అన్ని రంగాల వరకే చేతికందుతాయి. శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అంశాలు వృత్తిపరంగా లాభాలని తెచ్చిపెడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా కూడా వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి, ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని
న్యాయపతి వృత్తి వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మేదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. బాధ్యతల్ని విస్మరించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిచిత పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు గృహపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు వేతనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని వెంటనే సవరించుకోలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి చేదు అనుభవాలను కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ప్రయత్నపూర్వకంగా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ఆర్థిక విజయాలు లేకపోలేదు. సంభాషణలు రుచిస్తాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఆకస్మికంగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. నూతన బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని అధిగమించగలుగుతారు. అతిశయోక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ఒప్పందాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో చాముంతులతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక
వేదనలు తగ్గుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా తగ్గుతాయి. ఆనందకర వాతావరణం, గృహరీక్ష ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వరకు దగ్గర అవుతుంది. పారిశ్రామిక రంగం వరకు నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యం మహిళలకు పెరుగుతుంది, ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వరకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. మానసిక ధైర్యాన్ని వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వరకు ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వరకు ఆర్థిక విభేదాలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టినప్పటికీ విఘ్నాలని జాప్యాలని చవి చూస్తారు. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి విస్మయాలు సాఫ్ట్వేర్ రంగం వరకు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వరకు చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందం లభిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మానసిక వేదనలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా చవి చూస్తారు. శ్రమ అధికమవుతుంది. విస్మయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వరకు ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు మహిళలు గృహరీత్య ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం అన్ని రంగాల వరకు తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారు ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాలను వెంటనే సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలు, విఘ్నాలు, మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు వేగవంతంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. గృహరీత్యా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆధునికతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. క్రీడారంగం వారు సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వరకు తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వరకు శోభను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు వ్యాపార రంగం వరకు రాణిస్తాయి.
ఆగిపోయినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆర్థిక పరిస్థితిని మెరుగు చేస్తాయి, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు విభేదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆలోచన దోషాలు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజ్ఞాన్ని చవి చూస్తారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విషయాలు ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అనుకూలత చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపార పరంగా కొనసాగుతాయి. క్రీడారంగం వారికి అనుకూలం, సాహస నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సంపెంగులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తగ్గుతాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు అనుకూలించాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. వివాహ ప్రయత్నాలు అనుకూలించాలంటే ఆలయాల్లో రావి వేప చెట్టు సముదాయం సమక్షంలో నూనె ఆవు నెయ్యి కలగలిపి మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. ఈ దీపాన్ని ఉప్పు పైన ఉంచాలి. రావు చెట్టుకి పసుపు దారం, వేప చెట్టుకి ఆకుపచ్చ దారం చుట్టాలి. చీమలకు చక్కెర వేయాలి. ఈ ప్రక్రియను కనీసం 7 వారాలు శ్రద్ధతో చేయడం ద్వారా వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సూర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజు సూర్యోదయాన్ని వీక్షించడం ద్వారా గుండె మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. సూర్యుడి యొక్క లేత కిరణాలు శరీరంపై పడటం వల్ల విటమిన్ డి అందుతుంది. ఎముకలు నరాలు బలానికి విటమిన్ డి బాగా ఉపకరిస్తుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో నివసించేటువంటి వ్యక్తులు ఆనందదాయకంగా ఉన్నప్పుడే ఆ గృహం కట్టినటువంటి ఆనందం వెల్లివిరుస్తుంది. గృహంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని చక్కగా దైవదత్తంగా కొన్ని నిర్వహణ కార్యక్రమాలు ఆచరిస్తూ గనక పాటించినట్లయితే జీవితం సుఖప్రదమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఇంటి యొక్క గృహబలం ఆ ఇంట్లో నివసించే వారి ఆనందాన్ని బట్టి కూడా అంచనా వేస్తాం. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండటానికి కూడా కొన్ని సూత్ర ప్రాతిపదికలను కనుక పాటించినట్లయితే చక్కటి జీవనం సాధ్యపడుతుంది. పెద్ద చదువులు చదువుకున్నాడు, ఎన్నాళ్ళు పోయినప్పటికీ కూడాను ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఉద్యోగాలు రాలేదు. వ్యాపారం చేయవయ్యా అంటేనేమో నాకు వల్ల కాదు, నేను ఉద్యోగమే చేసి కీర్తి గడించాలి అన్నాడు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, ఎటువంటి ఇది రావట్లేదు. మరి ఉద్యోగం రావడానికి ఏం చేయాలి? ఇక్కడ గృహబలరీత్యా వాస్తుశాస్త్రరీత్యా కూడా పాటించాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. మీరు ఇంట్లో ఏ వ్యక్తికైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా కలిసి రావట్లేదో ఆ వ్యక్తి ఇంటిలో ఉండేటువంటి పూజా మందిరం వద్ద చిన్న గాజు సీసాలో తేనె పోసి ఆ తేనెలో మారేడుదళాన్ని ఉంచి పరమేశ్వర ప్రీత్యర్థం ఉద్యోగ ప్రాప్తి అన్వేషణ కార్యసిద్ధి ఫలదాయక ప్రీత్యర్థమని మనసులో అనుకొని ఆ యొక్క సీసాని
గట్టిగా మూతబెట్టి ఈశాన్య మూల పెట్టాలి. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష విచ్ఛణాల వల్ల అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడు వెనువెంటనే ఇతడు సాధింపనున్నటువంటి ఉద్యోగంలో సఫలీకృత తత్వాన్ని ప్రసాదింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో వ్యక్తికి అభివృద్ధికరమైన ప్రభావంలో జీవితాన్ని గడపడానికి, ఉద్యోగంలో ఉన్నత స్థితిని సాధించడానికి పడమర దిశలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫోటోను ఉంచి చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేసి చక్కగా ధ్యానం గనక చేసినట్లయితే త్వరలో విదేశీయాన యొక్క సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. అయితే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫోటో పడమర దిశలో ఉన్నటువంటి గోడకు తగిలించి ఉంచాలి. ఆయన తూర్పు చూస్తూ ఉంటాడు. మీరు ధ్యానం చేసేటప్పుడు పడమర దిశగా ధ్యానం చేయాలి. ఇది చాలా గొప్ప విశేషం అండి. అలాగే ఇంట్లో చక్కగా వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ కూడాను మానసిక శాంతి కరువైపోతోంది. ఇంటికి రాగానే తెలియకుండా ఆవేదన వస్తోంది, ఎందుకో తెలియటం లేదు అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు మానసిక శాంతిని పొందడానికి మీ ఇంటి వాయువ్య మూల ఒక బొక్కెట్లో నీళ్లు పోసి ఆ బొక్కెట్ నీటిలో పాలరాయి ఉంచండి, చిన్న ముక్క. అలా గనక ఉంచినట్లయితే బయట ఉన్నంత ఉత్సాహం ఇంటిలో కూడా ఉండి తీరుతుంది. నిరాశ నిస్పృహలనేటువంటివి దూరం కావడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సుమ, మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, తీరా బదిలీ వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ బదిలీ ఆ యొక్క స్వస్థలంలోనే ఉండేటట్టుగా చేసుకునేటువంటి విధి విధానంలో బెల్లం మొక్కను హనుమంతుల వారికి సమర్పించి దానిలో సగం బెల్లం మొక్కను మీరు మనస్ఫూర్తిగా కళ్ళకద్దుకొని మీరు పనిచేసేటువంటి ఆఫీసుకు వెళ్ళినప్పుడు సీట్లో కూర్చునేటప్పుడు హనుమంతాయ నమః అని చెప్పేసి స్వీకరించండి. మీకు బదిలీ కావటం అనేటువంటిది ఆగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సుమా, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా కొనసాగడానికి పారిశ్రామిక ప్రగతి కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందడానికి శుక్రవారం నాడు సాయంకాల సమయంలో తాము చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారం అభివృద్ధికరం మరింతగా పెరగడానికి చిన్న వెండి భరిణెలో 3 గోమతి చక్రాలు ఉంచి వాటిపై సింధూరం హనుమంతుని దేవాలయం నుంచి తెచ్చినదిగా ఉంటే మంచిది. ఆ సింధూరంతో ఆ వెండి భరిణెలో ఆ గోమతి చక్రాల్ని ఉంచి ఆ స్వామికి హృదయపూర్వక నమస్కృతాంజలు గణించి మీ యొక్క ఆఫీస్ రూములో ఉండేటువంటి బీరువాలో గనక, నగదు బీరువాలో గనక ఉంచినట్లయితే చాలా చక్కటి వ్యాపార పురోభివృద్ధి కలిగి తీరుతుంది. అంతేకాదు, పరాత్మని సృష్టిలో అద్భుతవంతమైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. కస్తూరికాయ అనేటువంటిది ఉంది. ఆ కస్తూరికాయను ఏ ఇంట, ఏ ఆఫీసులో, ఏ వ్యాపార సంస్థలో తాము డబ్బులు దాచేటువంటి బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధి, లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రవచనం. అలాగే మీ పూజా మందిరంలో దక్షిణావృత శంఖం మర్చిపోకండి. దక్షిణావృత శంఖం అనేటువంటిది లక్ష్మీప్రదం. ఆ శంఖంలోని నీరు అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి అరహర మహాదేవ అంటూ అభిషేకం చేసి ఆ శంఖ నీటిని గనక మీరు గనక మీ యొక్క
తలపైన గనక చల్లుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి వస్తుంది. ఆ దక్షిణామృత శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే చాలు, ఓం అనే శబ్దం వినపడుతుంది, లేక హోరుం అనేటువంటి శబ్దం కూడా వినిపిస్తుంది. అది సముద్ర అలలు వచ్చేటప్పుడు వచ్చిన శబ్దంగా అంత విశిష్టవంతమైనటువంటి దైవీ తత్వంతో కూడినటువంటి వస్తువులు కూడా మన గృహంలో ఉండటం సౌభాగ్యానికి అదృష్టానికి నాంది వాక్యం పలుకుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. చదువుకోవడానికని పుస్తకం తీసి టీవీ చూడాలని తాపత్రయం, ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే వినాలని తాపత్రయం. ఎలా నువ్వు దృష్టి పెడతావు? నువ్వు ఒకటి చదివితే చదవాలి, తింటే తినాలి, పూజ చేస్తే పూజ చెయ్యాలి, ఆడితే ఆడాలి, నువ్వేం చేస్తే అదే చెయ్యాలి. అంటే నీ మనసు అక్కడ పెట్టగలగాలి, అది దక్షత అంటారు. అలా పెట్టిన నాడు ఏమవుతుందంటే కార్యాన్ని సాధించగలవు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కార్యం సాధింపబడకపోయినా నీకు ఒక తృప్తి ఉంటుంది, నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేశాను. ఇది చెయ్యకుండా దక్షతని ప్రదర్శించకుండా అవే అయిపోతాయిలే గాలికి అయిపోతాయిలే అన్నట్టుగా వదిలిపెట్టి కూర్చోవడం క్షమించవలసిన విషయమూ కాదు, దాని వలన లక్ష్మి యొక్క అనుగ్రహమూ ఉండదు. అందుకే దక్షతని ప్రదర్శించడం అనేటటువంటిది ఎవరికి వారుగా చేయవలసిన ప్రయత్నం. నేను నిజంగా పని చేస్తే ఎంత పని చెయ్యగలను, నేను ఎన్ని నేర్చుకోగలను, ఎన్నింటిని అనుష్ఠానం చేయగలను, ఎన్ని జ్ఞాపకం పెట్టుకోగలను, ఎన్ని విషయాలు పరిశీలించగలను, నాకు భగవంతుడిచ్చిన శక్తి ఎంత గొప్పది, నాకు ఈశ్వరుడు అంత శక్తినిస్తే ఆ శక్తిని నేను వాడుకుంటున్నానా, సద్వినియోగం చేసుకుంటున్నానా, అలసత్వంతో ఆ శక్తినంతటినీ నిరుత్సాహంతో ఎంతసేపు ఇంద్రియ భోగాల కోసం ఖర్చు పెడుతూ అలాగే ఉండిపోతున్నానా అన్నది చాలా అవసరం. ఈశ్వరుడు నాకు ఈ శక్తినిచ్చాడు, ఏమీ చేయకుండా కూర్చోవడం ఏమిటి? విననన్నా వింటా, చేయనన్నా చేస్తా, ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చేయకుండా గాలికి పనులు వదిలిపెట్టి కూర్చొని జరగమంటే ఎలా జరుగుతాయి? కాబట్టి ఆ దక్షత గురించి అసలు ఆలోచన లేని వాని ఎందు నేను ఉండను. ఆ సమర్థతని వాడాలని ఎవడు తాపత్రయపడుతూ ఉంటాడో అక్కడ నేనుంటాను, నేను అనుగ్రహిస్తాను. కాబట్టి అమలమతులు, అమలమతులు అంటే మనసు ఎందు మాలిన్యం ఉండదు, ఉన్న మాట ఉన్నట్లుగానే మాట్లాడతారు అంతే. అయిందానికి కాందానికి దీన్ని ఇలా ఎలా మార్చి చెప్పేద్దాం అంటే మీరు బాగా పట్టుకున్నారు లేదో, అమలమతులు అన్న మాటకు అర్థం ఏంటంటే తను చేసింది తప్పని తనకి తెలుసు, అక్కడ వస్తుంది పెద్ద ప్రమాదం. అసలు తను చేసింది తప్పని తెలిసిందనుకోండి, అయ్యా నన్ను క్షమించండి, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇక పైన ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను అన్నాడు అనుకోండి, ఒక్క మాటతో పోయిందంతే. కానీ ఏం చేస్తాడంటే తనకి తప్పని తెలుసు, తను చేసింది తప్పని తెలుసు, అది ఒప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. అదంతా సత్యమండి, అది తప్పు కాదండి అని మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. దాంతో ఏమైపోతుందంటే ఇది అలవాటుగా మారిపోతుంది, సంస్కృతిగా మారిపోతుంది. దాని వలన ఏమవుతుందంటే ఎంతమంది ఉంటారో వ్యవస్థలో వాళ్ళందరికీ కూడా ఇది అలవాటుగా మారిపోతుంది, అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే రావణాసురుడు సీతమ్మతో మాట్లాడుతున్నాడు, సీతమ్మను ఆయన ఎత్తుకొచ్చాడు, ఎత్తుకొచ్చి అశోకవనంలో కూర్చోబెట్టాడు, ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. రాముడు ధర్మాత్ముడు నా భర్త అని చెప్పింది ఆవిడ. రావణాసురుడు అన్నాడు నేను కూడా ధర్మాత్ముడిని కదా అన్నాడు. ఎలా ధర్మాత్ముడు? పరస్త్రీని అపహరించి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడా, ధర్మాత్ముడా? ఎలా ధర్మాత్ముడు అంటే ఆయనకి తెలియదు, ఆయన వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. కానీ ఆయన
నేను ధర్మాత్ముని అని స్వధర్మో రక్షసాం భీరు సర్వదైవన సంశయః గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమచ్చవ. రాక్షసులు ఏం చేస్తారు? తమ కంటికి నచ్చినది ఎత్తుకొస్తారు. నేనేం చేశాను? నా కంటికి కనపడిన నిన్ను ఎత్తుకొచ్చానా లేదా నాకు నచ్చితే? అంటే నేను ఎంత ధర్మాత్ముని? నేను రాక్షస ధర్మం పాటించానా లేదా? ఇంతటి ధర్మాత్ముడి నేను, రాముడు ఎంత ధర్మాత్ముడో నేనంత ధర్మాత్ముణ్ణి, ఎందుకు నన్ను చూసి చిన్నబుచ్చుకుంటావు? బుకాయింపా కాదా? ఆయన చదువుకున్నాడా లేదా? ఆయనకి తెలిసా తెలీదా? తెలిసి తప్పుని ఒప్పని వాదించడం అమలమతులు. మనస్సు కల్మషంతో కూడుకుని తప్పుని తప్పుగా ఒప్పుకోలేక తప్పని ఒప్పుగా వాదించే మనస్తత్వం ఎక్కడుంటుందో అక్కడ ఒకసారి చెల్లుతుంది, రెండుసార్లు చెల్లుతాయి. ఆ తర్వాత మాత్రం ఆయన కీర్తి ప్రతిష్టలను సాధించలేడు. జీవితంలో ఆయన మీద ఆధారపడరు, ఆయనకి గౌరవాన్ని చూపించరు, ఆయన మర్యాదకు పాత్రుడు కాడు. అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఇది అంటే మనసు నిష్కల్మషంగా ఉండాలి. అందున వయస్సు పెద్దదవుతున్న కొద్దీ మనిషి యొక్క శీల వైభవం అంతా దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే మాట చేత నిర్ణయింపబడుతుంది. అయిందానికి కాందానికి అబద్ధాలు ఆడడం, మనసు కల్మషంతో ఉండి మాట్లాడుతూ ఉండడం, తప్పు చేసి ఒప్పుని వాదించడం, ఇటువంటివి చేస్తుంటే నిజంగా ఏదైనా పరిస్థితిలో ఆయన అలా ఉన్నది ఉన్నట్టే చెప్పినా అంగీకరించరు, నమ్మరు కూడా. దానివలన ఏమవుతుందంటే అవతల వారి విశ్వసనీయత నశించిపోతుంది. అలా ఉండకూడదు మనిషి. అప్పుడు లక్ష్మి పోతోందా లేదా? అందుకే నేను ఎక్కడ ఉంటాను ఆవిడ చెప్పిందంటే నిజానికి ఆవిడ చెక్కుతోంది, ఇలా ఉండగలిగితే నేను నీ ఎందు ఉంటాను. ఇంక ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమిటండి? ఒక మనిషి మనిషిగా ఎలా ఉండాలో నేర్పుతోంది. అది కుటుంబంలోనా, దేశంలోనా, రాష్ట్రంలోనా, కార్యాలయంలోనా, ఇంట్లోనా, ఎక్కడ అంటే ఎక్కడైనా ఈ గుణములు ఉండాలి. ఈ గుణములు ఉన్నవాడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి అమలమతులు, సత్కర్మ పరులు, మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు, వాడికి ఏదో ఆర్తి ఉంటుంది, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి. ఆర్తి ఉందనుకోండి వెతుక్కుంటాడు మంచి పని కోసం. అసలు ఆ ఆర్తి లేదనుకోండి, ఆ మనం చేసేది ఏంటండి? ఏమంటే ఆ పని అది చేయడానికి వాడు ఉన్నాడండి, ఇది వాడున్నాడండి, మరి నువ్వేం చేస్తావు? విమర్శ చేస్తూ కూర్చుని ఉంటాడు అంతే తప్ప తనంత తానుగా ఒక మంచి పని చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధపడడం. అనవసరంగా అయిందానికి కాందానికి నోరు పడేసుకోవడం మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకంలో ఒక విషయం చెప్తుంటాడు, ఒక తండ్రి కొడుకుని తీసుకుని ఎడారిలో ఒంటె మీద పెడుతున్నాడు. పెడుతున్నప్పుడు పిల్లవాడు కదా ఏం నడుస్తాడని ఒంటె మీద కూర్చోబెట్టాడు, తాను నడుస్తున్నాడు. ఎవరో వచ్చారు, ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? తండ్రి పెద్దవాడు, ఆయన నడుస్తున్నాడా, నువ్వు ఒంటి మీద కూర్చున్నావా, బుర్ర ఉండద్దు, తండ్రి కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా అన్నారు. కొడుకు అన్నాడు, నాన్నగారు ఒంటి ఆపండి దిగిపోతాను, మీరు ఎక్కండి అన్నాడు. కొడుకు దిగిపోయాడు, తండ్రి ఎక్కాడు, కొంచెం దూరం వెళ్ళారు. అట్నుంచి ఎవరో వచ్చారు, తండ్రిని చూసి అన్నారు, ఏమయ్యా నీకు బుర్ర ఉందా? తండ్రివి కదా, నువ్వు ఎక్కి కూర్చున్నావా, పిల్లాండి కింద నడిపిస్తున్నావా? పిల్లాండి పైన కూర్చోబెట్టి పెద్దవాడివి, నువ్వు అనుభవశాలివి, కింద ఉండవలసిన వాడు పిల్లాడా, ఒంటి బెదిరిటైనా పరిగెడితే వాడు ఆపగలడా? నువ్వు కింద ఉండాలి, వాడు పైన ఉండాలి, అంతేగాని అదేమిటి ఇలా చేశావు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పిల్లాన్ని కిందకి దింపేశాడు. దింపేసేసి తను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చినవాడు మళ్ళీ విమర్శ చేశాడు. ఆయన అన్నాడు, చూసి ఈ లోకంలో చాలామందికి ఇదో అలవాటురా, ఏం చేసినా తప్పు పట్టడమే తప్ప వాళ్ళు ఒప్పు చెయ్యరు, ఒకడు చేసిన దాంట్లో ఒప్పు చూడలేరు. కాబట్టి మనం అసలు దీన్ని లెక్క పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసి మనం ఇంటికి వెడదాం అన్నాడు. అలా ఉంటుంది లోకం యొక్క పోకడ. కాబట్టి మంచి పని చేయాలనేటటువంటి తాపత్రయం ఒకటి ఉందనుకోండి, దానికి అవకాశం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు, ఎప్పుడూ ఉంటుంది అవకాశం. నేను ఏం చెయ్యగలను, నాకు ఏ సమర్థత ఉంది అనే ఆలోచన చేస్తే భగవంతుడు ఏదో ఒక విభూతిని తప్పకుండా ఇస్తాడు ప్రతి వాళ్ళకి. దానితో ఏదో ఒక మంచి పని, 10 మందికి పనికొచ్చే పని ప్రతి వాడు చేయవచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము ఉండవలసిన అవసరమే లేదు. ఏదో ఒక మంచి పని ప్రతి వారు చేయొచ్చు.
ఆలోచన చేస్తే తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అమలమతులు ఉంటారో సత్కర్మ పరులు ఉంటారో మంచి పని చేయాలనేటటువంటి తాపత్రయం ఉన్న వాళ్ళు ఉంటారు సమాజంలో పక్కవాణ్ణి ఆదుకుందాం అనేటటువంటి తాపత్రయం ఉన్నవారు ఉంటారు అటువంటి వారికి నా అనుగ్రహం సర్వకాలములయందు కాబట్టి అమలమతులు సత్కర్మ పరులు విజ్ఞానము విజ్ఞానము అంటే విశిష్టమైనటువంటి జ్ఞానం తాము చదువుకున్నటువంటి చదువుని ఆధారం చేసుకొని అన్ని విషయములలో ఉండేటటువంటి భగవత్ తత్వాన్ని వితికి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేసేటటువంటి ప్రయత్నమునకు విజ్ఞానము అని పేరు. అది లౌకికమైన శాస్త్రం ఎక్కడ ఆగిపోతుందో ఎక్కడ వినయము జోడింపబడుతుందో అక్కడ విజ్ఞానము అంకురిస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక ఆయన పర్వతములను గురించి బాగా చదువుకున్నాడు. ఎన్ని రకాల పర్వతాలు ఉంటాయో ఎలా ఏ మట్టితో ఏర్పడతాయో అగ్నిశిలలు ఎలా ఉంటాయో అన్నీ బాగా చదువుకున్నాడు. అన్నీ చదువుకుని కొన్నాళ్ళు పోయాక అన్నాడు ప్రపంచంలో ఎన్ని రకాల పర్వతాలు ఉంటాయో పర్వతాల్లో ఎటువంటి శిలలు ఉంటాయో అటువంటి పర్వతాల్లో ఎటువంటి జీవజాలం ఉంటుందో చదువుకోవడానికి తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది ఇంకా నేను అది పూర్తిగా చదవల కానీ అసలు ఈ పర్వతములనన్నింటినీ సృష్టించి అక్కడ ఉండడానికి ఇన్ని జీవుల్ని సృష్టించిన పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు ఆయన చదువుకున్న శాస్త్రం ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకోవడానికి పనికొచ్చిందా లేదా? కాబట్టి తాము చదువుకున్న చదువులో పరమేశ్వరుణ్ణి వెతుకుతారు కొంతమంది. దాని ద్వారా ఈశ్వరుణ్ణి పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుకుంటారు. అందుకే మీరు భారతీయ సంస్కృతి గొప్పతనం అది. సంగీతము చివరికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, నృత్యము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, శాస్త్రము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, భక్తి ఈశ్వరుడు, కర్మ ఈశ్వరుడు, జ్ఞానము ఈశ్వరుడు, యోగము ఈశ్వరుడు, సేవ ఈశ్వరుడు, తుట్టతుద ప్రయోజనమేది ఈశ్వరుణ్ణి చేరుకోవడం. కాబట్టి అలా విజ్ఞాన సంపన్నులైన వారెవరుంటారో వారి యందు నేనుంటాను. విజ్ఞానము తపము దానము అర్హులైనటువంటి వారెవరుంటారో అటువంటి వారికి తన దగ్గర ఉన్నది తనకి దాచుకోవాలనిపించినా అది దాచుకున్న కొద్దీ తనకి నిజానికి సంతోషమైన దాచుకోకుండా ఒకరికి పెట్టి వారి ఆర్తి తీరితే తాను సంతోషించగలిగినటువంటి గొప్ప మనసు కలిగి ఉండడం. త్యాగే నైకే అమృతత్వ మానసహు. ఒకరికి ఇచ్చి వారు తృప్తి పొందితే తాను తృప్తి పొందడం. నేను యథార్థంగా ఒక చోట ఒక ఆయన్ని చూశాను. ఆయన అన్నదానం చేస్తున్నాడు. నేను ఎందుకో వెళ్ళా అక్కడికి. వెళితే ఆయన అందరికీ వడ్డన చేసి చాలామంది తింటున్నారండి అన్నాను. ఆయన వెక్కి వెక్కి ఏడ్చేశాడు. కళ్ళు తుడుచుకొని అన్నాడు, ఈశ్వరుడు ఎంత అనుగ్రహం చేశాడండి, ఇంతమందికి అన్నం పెట్టే శక్తిని ఇచ్చాడు, ఇంతమంది వచ్చి తింటుంటే ఎంత ఆనందంగా ఉందండి వాళ్ళందరూ కడుపు నిండా తింటుంటే అన్నాడు. సాధారణంగా తాను తినాలని కోరుకుంటారు, అంతమంది తింటున్నారని సంతోషపడిపోయాడు ఆయన. ఆ మనసు ఉండద్దు. కాబట్టి అటువంటి మంచి పనులు చెయ్యగలిగిన వాళ్ళు, దానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ దగ్గర శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, మనస్సుని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు. గుర్రం చూడండి, పిలిస్తే వస్తుంది, ఎక్కితే పరిగెడుతుంది, కళ్ళెం లాగితే ఆగుతుంది. అలా మనసు మనిషికి వశపడి ఉండేటట్టుగా ఎవరు నిగ్రహించగలిగాడో వాడి దగ్గర నేనుంటానంటోంది లక్ష్మీదేవి. అంటే ఆయన పూజ చేసుకోవడానికి వెళ్ళాడనుకోండి, పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాడనుకోండి, ఆయనకి భగవంతుని పాదములు కనపడతాయి. ఆ పాదముల మీద నీళ్లు పోచినట్టు, ఉత్తరయంతో తుడిచినట్టు భావిస్తాడు. మనసు అక్కడికి వస్తుంది. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అన్నాడనుకోండి, అయ్యవారు చేతులు చాపినట్టు, ఈయన నీళ్లు పోసి కడిగి తన ఉత్తరి ఎంతో తుడిచినట్టు భావన చేస్తాడు. నోటితో ఏమంటున్నాడో మనసు అక్కడకొచ్చి నిలబడి దాన్ని చూస్తూ ఉంటుంది. అలా చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంటే ఏది చేస్తున్నాడో అక్కడే మనసు ఉంటుంది. తింటున్నాడు అనుకోండి, తినడం దగ్గరే ఉంటుంది, కడుపు నిండిందా, నేను సరి అయిందే తింటున్నానా చూసుకుంటూ ఉంటాడు. అంతేగాని తింటూ ఉండడం, పిచ్చిగా మాట్లాడుతూ ఉండడం, తింటూ ఉండడం, ఏదో చూస్తూ ఉండడం అలా ఉండదు. పని చేస్తుంటే పనినే చేస్తాడు, మాట్లాడితే దాని మీదే శ్రద్ధ పెట్టి మాట్లాడతాడు.
ఇది గుర్తు రాలేదండి అందుకని ఆగిపోయిందండి ఆ మాట రావడానికి వీల్లేదు వింటున్నాడు ఇంకొకటి బుర్రలోకి రాదు వింటూనే ఉంటాడు అది ఏది చేయాలనుకుంటునాడో దాని దగ్గరికి మనసు వచ్చి నిలబడుతుంది దాని వలన ఏమవుతుందో తెలుసా ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు వేళ్ళు విరుచుకోవాలి అయ్యో మధ్యాహ్నం ఈ పని చేయాలి ఏమిటో ఏదో కార్యక్రమం ఎవరితోనో మాట్లాడుతూ అలా పిచ్చాపాటి అందులో ఉండిపోయిన చేయలేదు రేపు చేయాలి చూసావా ఎంత పొరపాటు అయిపోయిందో అంటే రాత్రి నిద్ర పట్టదు నేను చేయవలసినవన్నీ చేసేశానా లేదా హాయిగా నిద్రపోతాడు ఎప్పుడు ఎక్కడ మనసు నిలబడాలో అక్కడకొచ్చి మనసు అలా నిలబడుతుంది ఆయనకి అంతేగాని ఎప్పుడు ఒకటి చేస్తూ ఉంటాడు మనసు ఇంకొక దాని మీద ఉంటుంది పూజ కడతాడు ఆఫీస్ గురించి ఆలోచిస్తాడు ఆఫీస్ కడతాడు ఆ గుళ్ళో సరిగ్గా నిలబడలేదని ఆలోచిస్తాడు అంటే ఎప్పుడు మనిషి ఉంటాడు మనసు ఉండదు మనసు ఉండదు కాబట్టి ఆ పనియందు శ్రద్ధ లేక తాను గ్రహించవలసినది గ్రహించలేడు చేయవలసిన దానియందు దక్షతను కోల్పోతాడు అందుకే ఎవరు మనసుని నిగ్రహించగలరో ఎప్పుడు ఎక్కడ మనసు ఉంచాలో అక్కడ అలా మనసుని నిలబెట్టగలడు ఇప్పుడు మీకు కోపం వద్దు నోరుమొయ్యి అంటే మనసు కోపం వదులుతుంది కాస్త తెచ్చుకో తెచ్చుకుంటుంది ఇప్పుడు మౌనంగా ఉండు ఉంటుంది ఇప్పుడు రా ప్రశాంతంగా ఉండి ఆలోచన చెప్పకు చెప్పదు అంటే ఇంట్లో పెంపుడు కుక్క మాట విన్నట్టుగా ఆయనకి మనసు మాట వింటుంది అలా వినగలిగినటువంటి ప్రజ్ఞ ఎవడు సాధించాడో మనసుని నియంత్రించాడో వాడి యందు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి శమము కలుగువారలు ప్రీతినా వసించు నిక్కలు అటువంటి చోట్ల నేను ఉంటా పరమ ప్రీతితో ఉంటాను అంతేకాదు క్రూరు నాస్తికు కృతజ్ఞుని కుబుద్ధి వర్జింతు శాస్త్రం అక్కర్లేదు భగవంతుడు అక్కర్లేదు అనడం క్రౌర్యంతో కూడుకున్నటువంటి స్వభావం చూడండి కొంతమంది నిష్కారణ క్రౌ అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఏదో ఆ చెట్టు ఉంటుంది ఆ కొమ్మ ఉంచి ఆకులు విరిచేస్తాడు ఓ కొమ్మ విరిచేసి ఓ ఆకు తీసేసి చీరేసి ఓ ఈని తీసి దాంతో ఇలా గీరుకుని అవతల మారేస్తాడు ఒకటి రోడ్డు మీద నడుస్తూ కనపడ్డ రాయిని తంతూ ఉంటాడు ఒక్కొక్కడు రోడ్డు మీద రాళ్ళు పట్టుకుని విసురుతూ ఉంటాడు ఒక్కొక్కడు ఓ పువ్వు కోసేసి ఆ రేకులన్నీ తుంపేస్తాడు క్రౌర్యం ఎందుకది ఒక్క ఆకు ఒక్క చిగురుటాకు నువ్వు తొడగగలవు ఆ చెట్టుకి దాన్ని అలా ఎందుకు చూసి సంతోషించావు వాక్కు చేత క్రౌర్యం మాటల చేత అవతల వారిని బాధ పెట్టడం చేతల చేత అవతల వారిని బాధ పెట్టడం మనసులో క్రౌర్యంతో కూడుకున్న ఆలోచనలు చేస్తూ క్రూర బుద్ధితో అవతలవాడు బాధపడుతున్నాడని తాను సంతోషపడ్డా తాను సంతోషపడడానికి కారణం ఏది కావాలంటే అవతలవారి సంతోషము కావాలి ఎప్పుడూ కూడా మనిషి ప్రయత్నపూర్వకంగా మూడు మెట్లు పైకెక్కాలి నేను ఏ మెట్టు మీద ఉన్నాను అన్నది ఆలోచించుకోవాలి మొట్టమొదటి స్థాయిలో ఇతరుల సంతోషమును చూసి తాను సంతోషమును పొందగలగాలి వాళ్ళ అమ్మాయి పెళ్ళనుకోండి మా అమ్మాయి పెళ్ళంత సంతోషంగా నేను శుభలేఖ తీసుకోవాలి చాలా సంతోషం అండి అని తీసుకోవాలి అవతల వారి సంతోషం నీ సంతోషమునకు కారణం కావాలి నువ్వేం కష్టపడద్దు అవతల వారి సంతోషంలో పాలు పంచుకో అంతేకాని వాడు సంతోషపడుతుండే వీడికి ఎక్కడ ఎలా వచ్చిందంటారు ఇంత మంచి ఏదో ఉండుంటుంది ఓర్ మూడు నెలలు పోనివ్వండి తెలుస్తుంది వంకర మాటలు మాట్లాడకూడదు అవతల వారి సంతోషంలో నువ్వు పాత్రుడివిగా పాలు పంచుకో కనీసం అక్కడైనా కుళ్ళు బుద్ధి లేకుండా ఉండు అది మొదటి మెట్టు రెండవ మెట్టు ఎక్కే ప్రయత్నం చేసినప్పుడు అవతల వారి దుఃఖంలో నువ్వు ప్రయత్నపూర్వకంగా పాలు పంచుకో అవతలవాడు ఎందుకో బాధపడుతున్నాడు నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళి నేనేమైనా మీకు చేసి పెట్టగలనా అని అడుగు కనీసం నీ మాటల చేత అవతలవాడు ఊరట పొందేటట్టుగా ప్రయత్నించి అవతలవాడి దుఃఖమును నీ దుఃఖముగా పాలు పంచుకో ఇంకొక మెట్టు పైకెక్కినప్పుడు ఆ పై మెట్టు ఎక్కినప్పుడు నీ వలన ఒకడు సంతోషపడాలి తప్ప నీ వలన ఒకడు ఏడవకూడదు సంతోషంలో పాలు పంచుకోవడమే కాదు నేనేదైనా చేస్తే ఎవరో సంతోషించాలంటే ఆయన చేసిన దానికి ఇలా ఏడుస్తున్నామండని ఏడవలసిన రోజు కల్పించవద్దు నీవు చేసిన పని వలన అవతలవాడు సంతోషించాలి ఏ రోజైనా అలాగే పూర్తయిపోవాలి నేను ఇవాళ చేసిన దానికి ఎవడో సంతోషించాడు నేను ఇవాళ చేసిన దానికి ఎవడూ ఏడవలేదు చాలు ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయం పండింది అంతకన్నా ఆయన కోరుకునేది ఏమి ఉండదు కానీ
ఆయన ఇచ్చిన ఆయుర్దాయంలో ఆయన ఇచ్చిన శక్తితో నువ్వు ఒకడు ఏడవడానికి ఒకడు సంతోష పడకుండా ఉండడానికి నువ్వు కారణమైతే అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. అందుకే మనిషి మూడు సోపానములు క్రమంగా అధిరోహించాలి, పైకి ఎక్కాలి, అప్పుడు ఆ మనిషి జీవితానికి సార్థక్యం. అది లేనినాడు, అసలు ఆ ప్రయత్నమే లేనినాడు, అలా బ్రతకలేనినాడు ఆ బ్రతుకు అర్థం లేదు. అందుకు భీష్ముడు ధర్మరాజుని చెక్కుతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.